ఈ రెండు గంటలకి పెద్ద స్టోరీ ఉంది ఉదయాన్నే నిద్రలేకగానే రాగి చెంబులో నీళ్లు తాగుతున్నారా ఇడ్లీలోనూ టమాటా పప్పే చపాతీలోనూ టమాటా పప్పే అన్నంలో కూడా టమాటా పప్పే నిమ్మబద్దలు పారేశారా ఇలా టమోటా పప్పు చేసి పక్కింటాలకి ఎదిరింటాలకి వెనకింటాలకి పెట్టారంటే రోజు మీ ఇంటికే వస్తారు ఏం కూర వదినా ఏం కూర కానీ పొరపాటును కూడా ఎవ్వరికి పెట్టవాకండి ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టేశాను అందులోనే పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయ ముక్కలు వేసాను తాలింపులోకి మళ్ళీ ఉల్లిపరకలు ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు చిన్నలిపాయలు పక్కన పెట్టుకున్నాను టమాటా పప్పుకి కొత్తిమీర మట్టికి కంపల్సరీ కొత్తిమీర లేకపోతే పప్పు వండటం మానేసేయండి అంత టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేస్తే పప్పు ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేశాను మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపు పెట్టేశాను అందులో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం ఇంగువ ఎండుమిరపకాయలు ఉప్పు కారం పసుపు వెన్నపూస వెన్నపూసను మాత్రం స్కిప్ చేయకండి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ కుక్కర్లో ఉడికిన పప్పును కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సేపు కుక్ చేసుకున్నాను ఇప్పుడు మన టమాటా పప్పు రెడీ ఎంత టేస్టీగా ఉంటుందో చివరిలో ఒక నిమ్మకాయని కట్ చేసి పిండుకోండి పులుపు కోసం ఇక్కడ పులుపు కోసం నిమ్మకాయ చింతపండు మామిడికాయ మీ ఇష్టం ఏదైనా వేసుకోండి టమోటాలు పుల్లగా ఉన్నాయనుకో స్కిప్ చేసేయండి అంత టేస్ట్గా ఉంటుంది టమోటా పప్పు దీనిలో మెయిన్గా ఉల్లిపరకలు వెన్నపూస ఈ రెండింటిని మట్టికి స్కిప్ చేయకండి మరి నిమ్మబద్దలు ఏం చేశారు పారేశారా అంతే మీరు పప్పులో కాలేసినట్టే నిమ్మబద్దలు పారేవాకండి మంచిగా నిమ్మబద్దలతో ఏదైనా రాగి పాత్ర ఇతర పాత్ర కడుక్కోండి లేదంటే ఒక చిన్న రాగి గ్లాసు రాగి చెంబో పెట్టుకొని రోజు ఏదో ఒక రూపంలో మనకి నిమ్మబద్దలు వస్తూనే ఉంటాయి వాటితో ఆ రాగి పాత్రని క్లీన్ చేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని నైట్ మొత్తం పక్కన పెట్టుకొని ఉదయాన్నే లెగంగానే ఆ నీళ్లు తాగారంటే ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటారో ఆగండి ఆగండి టమాటా పప్పు వండారంటే ఊరమిరపకాయలు కానీ పకోడీలు కానీ లేదంటే అప్పడాలు కానీ వడియాలు కానీ ఏవైనా వేపుకోండి లేదంటే ఆ పప్పుకి టేస్టే రాదు ఇవి ఇడ్లీ తీసే గంటలు ఒకటి నేను చెన్నైలో కొనుక్కున్నాను ఇది మా అమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చాడంట నాకు బాగా నచ్చి నేను తెచ్చేసుకున్నాను మా పిల్లలకి నేను వండిన టమోటా పప్పు అంటే ఎంత ఇష్టమో ఇడ్లీలో కూడా టమోటా పప్పే తింటారు అన్నంలో టమోటా పప్పే తింటారు చపాతీలో కూడా టమోటా పప్పే తింటారు మీకు టమోటా పప్పు అంటే ఇష్టమా